ప్రకాశం జిల్లా కంభంలోని వాసవి విద్యానికేతన్ 15వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా వాసవి విద్యా సంస్థల యాజమాన్యం గోళ్ల రత్నం బాబు మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ ఎంతగానో అవసరమని, పాఠశాల నియమ నిబంధనలు పాటించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహం ఖచ్చితంగా అవసరమని తెలియజేశారు. గత 4 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా ఆంగ్ల భాష మీద పట్టు ఉండాలని ఇంగ్లీష్ కమ్యూనికేట్ టీంతో చేసిన కృషి ఈరోజు మన ఎల్కేజీ స్టూడెంట్ ఇంగ్లీష్లో మాట్లాడగల సామర్థ్యం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు చేసిన నృత్య విన్యాసం అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. హైపర్ ఆది మరియు రైజింగ్ రాజు దొరబాబు చేసిన విన్యాసాలు చూసి నవ్వుల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామకృష్ణ గౌడ్, ఏడీజే మార్కాపురం జి భూపాల్ రెడ్డి, మెజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్ట్ విజయవాడ టి ప్రభాకర్, డిఎస్పీ ఏసీబి ఒంగోలు, మార్కాపురం డిఎస్పీ రామాంజనేయులు, మార్కాపురం సిఐ ఎం భీమనాయక్, కంభం ఎస్ఐ రామ్నాయక్, బేస్తావారపేట ఎస్ఐ శశికుమార్, వాసవి విద్యా సంస్థల చైర్మన్ గోళ్ల సాంబశివరావు, సెక్రటరీ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇంకోసారి స్థానం చెప్పడం జరిగింది సార్. అలా కమ్యూనికేషన్ రిజల్ట్ మా దగ్గర 10th క్లాస్ అయిపోయి ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత ఒక్కొక్క విద్యార్థి హాలిడేస్ లో మా దగ్గరికి వచ్చి, సార్ సిటీలో చదువుకున్న విద్యార్థుల కంటే మేము గ్రూప్ డిస్కషన్ లో కానీ సెమినార్ లో కానీ ఎక్కడైనా సరే నిలబడి చెప్పమంటే మైక్ తీసి ధైర్యంగా మేము వెళ్ళి చెప్పగలుగుతున్నాం సార్. అదంతా మాకు ఇక్కడ మాది ఇక్కడ వాసవి స్కూల్లో మేము మాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల ఇది జరుగుతుంది సార్ అని చెప్తే ఆ రోజు చాలా గర్వంగా అనిపించేది సార్. మేము ఇది 3 ఇయర్స్ బ్యాక్ కమ్యూనికేట్ ఇంగ్లీష్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు చాలా మంది పేరెంట్స్ ఇది ఎందుకు చేశారు, ఇది అవసరమా అని అన్నారు. మేమేం చేస్తాము, ఎలా చేస్తాం అనేది మీరు ఏమీ చూడకుండానే ఒక నెలలోనో 2 రోజుల్లోనో 3 నెలల్లోనో వచ్చి ఇది అవసరమా లేదంటే నేనేం చెప్పలేను. ప్రతిదానికి ఒక మొక్క నాటితే దాన్ని పండు తినాలంటే కొంత సమయం పడుతుంది. సో అందువల్ల నాకు ఒక సొంత ఫ్యామిలీతో ఉన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలుగుతుంది. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తుంటున్నటువంటి ఫీల్ అయినప్పుడు చాలామంది భక్తులు, చాలామంది పెద్దలు ఈ వేదిక నుంచి మీతో మాట్లాడటం జరిగింది. మంచి అకేషను, తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలు దేశానికి రక్షణ కావచ్చు, సమాజానికి రక్షణ కావచ్చు, రక్షణ సిబ్బంది వీటిని ఎక్కడి నుంచి తీసుకుంటాం, 10వ తరగతి నాతోటి కష్టపడి ప్రతి పనికి నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అధ్యాపకేతర బృందం, వాసవి ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి నేను ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎంతో నమ్మకంతో ఒక చిన్న పట్టణమైనటువంటి ఖమ్మం గ్రామంలో మేమిచ్చేటువంటి కేర్ కోసం మా యొక్క విద్యా సంస్థ మీద ఎంతో నమ్మకంతో 3 సంవత్సరాల విద్యార్థిని విలవంగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ పనులలో ఉంటూ పనులను సక్రమంగా నిర్వహించుకొని మన కోసం ఇంత దూరం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా విద్యా సంస్థ తరఫున నమస్కారాలు తెలుపుకుంటున్నాం సార్. రాజా
సకల పాపం శిక్షణ దంచుండా సుబ్బారావు కొట్లో సున్నుండా నీ డైలాగ్ లేకుండా నువ్వు ఎనకు డైలాగర్ అది మరి డైలాగ్ ఏంటి అలగమరి ఉదయం నుంచి ఏం లేదు ఎవడో ఫేస్కి ప్రాక్టీస్ సర్జరీ చేసుకుంటానంటే 2 లక్షలు అప్పించా తీరా ఇప్పుడు అప్పు వసూలు చేద్దాం అంటే వాడు ఫేస్ గుర్తు పట్టలేకపోతున్నా సరిగా తాగి అర్పెట్టిండే ఇందా దారిలో వచ్చాడు పూలు పడ్డాయి కదా పూలు పడతాయి అప్పుడు తగిలిందా ఆ పూలు పూలకుండా ఇలా ఉన్నాయా తగలదా మరి ఒళ్ళంతా దెబ్బలేంటి రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిరే బట్టలు ఉతికి అక్కడ దెబ్బలేదు నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా అన్నం చెప్పాలి ఎవరి ఆది గారు నరబాబు గొడవ పక్కన పెట్టండి మీరు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా ఏ సమస్యకైనా చెప్తారు నా సమస్యగా కాదు ఎవరి సమస్యకైనా ఎవరికైనా నాకు సమస్య అరవమన్నారు కదా అని అరిచారనుకో ఆ రూపులు గాడే పోతాను నాదే ఉండదు హార్ట్ చాలా వీక్ ఉండదు ఏ వీక్ అండి బాబు నేను ఎప్పుడు అంటే అప్పుడు స్టేజ్ మీదకి వచ్చి రెడీగా ఉండండి ఓకే సార్ ఏం లేదు సార్ 4 గా 4 ప్రశ్నలు అడుగుతాం అడుక్కో అడుక్కోవాలా ఓకే రండి సార్ ఎనీ ప్రాబ్లం నో ప్రాబ్లం సార్ నేను ఏమైనా ఇబ్బంది పడతా లేదు సార్ రండి సార్ ఓకే ఎమ్మెల్యే తాలూకు ఇక్కడ అందుకే సార్ మీరు ఎమ్మెల్యే గారి మనిషి మిమ్మల్ని ఎంత బాగా చూసుకోవాలి నాకు తెలుసు మీరు కూర్చోండి ఓకే ఏం లేదు సార్ 4 గా 4 ప్రశ్నలు సార్ ఎవరా నువ్వు ఇంటర్వ్యూ వచ్చారండి ఇంటర్వ్యూ వచ్చారు ఏ టైంకి రమ్మన్నాను 9 మరి 8 ఆ మైక్ సరిగ్గా ఉంది హలో 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 ఏసీ ఉండాలి ఆ గది నిండా డబ్బులు ఉండాలి నేను ఏం చేసినా ఎవడ అడగకూడదు ఏటీఎం లో సెక్యూరిటీ గార్డుగా చేరు అవన్నీ ఉంటాయి ఇలాంటివి ఏం కాకుండా ఎవడ పని అడుగుతున్నా టేబుల్ మీద డబ్బులు ఇచ్చి సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చో